చేతికి లోకల్, గుంపులు రెండుకి లోకల్, పాపలు అమ్మకి లోకల్, లోకల్ ఛానల్ మన కళ్ళకి లోకల్. నమస్కారం, నేను మనిష. లోకల్ న్యూస్ మన ఊరు మన వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. దసరా తరువాత బతుకమ్మ సంబురం. ఎడపల్లిలో కొనసాగుతున్న సాంప్రదాయం. టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం. ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత ధ్వజం. వాడి వేడిగా దర్పల్లి మండల సమావేశం. సమస్యలపై అధికారులను నిలదీసిన నాయక గణం. సమస్యల వలయంలో దూస్గాం. పరిష్కరించాలని జేసీకి గ్రామస్తుల విజ్ఞాపనం. బతుకమ్మ పండుగను దసరాకు ముందు జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోంది. ఇందుకు భిన్నంగా దసరా తరువాత సద్దుల బతుకమ్మను నిర్వహించడం ఎడపల్లిలో సంప్రదాయంగా మారింది. ఎందుకు ఇలా దసరా తర్వాత సద్దుల బతుకమ్మ నిర్వహిస్తారో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చూడాల్సిందే. ఎడపల్లి మండల కేంద్రంలో సద్దుల బతుకమ్మ దసరా తర్వాత మంచి రోజునాడు పండుగకు వచ్చిన ఆడబిడ్డలను అత్తవారింటికి పంపకుండా ఇంటి దగ్గర ఘనంగా బతుకమ్మ ఆడుతారు. గత చరిత్ర చూసుకుంటే దేశ్ముఖ్ల పాలనలో సిపాయిలు తూటా పేల్చితే తప్ప బతుకమ్మ కదిలేది కాదు అని ఆచారం. అయితే ఒక బతుకమ్మ నాడు సిపాయికి తూటా గుండు రివర్స్ పేలి సిపాయి మరణించాడని చెప్పుకుంటారు. అప్పటి నుండి ఎడపల్లి గ్రామానికి అరిష్టంగా భావించి దసరా పండగ తరువాత జరుపుకుంటామని గ్రామ పెద్దలు చెబుతున్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా బతుకమ్మ జరుపుకుంటారు. దసరా పండుగకు వచ్చిన ఆడబిడ్డలను పంపకుండా బతుకమ్మ పండుగ పూర్తి చేసుకుని వెళ్తారని, దసరా మరుసటి రోజు చుట్టాలు దగ్గర బంధువులు వచ్చి భారీ సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసి ఊరు చివరి గల చెరువులో బతుకమ్మలు నిమజ్జనం చేసి పోయిరా బతుకమ్మ అంటూ పంపిస్తారు. తరువాత అందరూ కలిసి తెచ్చుకున్న తినుబండారాలు కలిసిమెలిసి తిని ఇంటికొస్తారు. నిజామాబాద్ జిల్లా ఎడపల్లి మండలం. నా పేరు రామారావు దేశ్ముఖ్. ఈ బతుకమ్మ దసరా తర్వాత ఎందుకు అవుతుందంటే దానికి ఒక రీజన్ ఉంది. ఆ రోజులలో నిజాం పరిపాలనలో ఈ దేశ్ముఖ్ గడి నుంచి ఎప్పుడైతే బతుకమ్మ వెళ్తుందో అప్పుడు తుపాకుతో వెళ్తుంది. ఆ టైంలో ఒక తుపాకీ పగిలి ఒక వ్యక్తి చనిపోయింది. మరి ఆ శవాన్ని తీసుకొని ఎట్లా వెళ్ళాలని అది క్యాన్సిల్ చేసేసి దసరా తర్వాత ఈ బతుకమ్మ స్టార్ట్ చేసాడు. దానికి ఇంకొక రీజన్ ఏమందంటే ప్రతి ఆడిబిడ్డ ప్రతి ఊళ్ళో కోడలు ఒక దగ్గర ఒకరికి సంభ్రమం చేసుకోవాలని ఈ బతుకమ్మ పండుగ స్టార్ట్ చేసింది. హలో, మరి దసరా తర్వాత ఎడపల్లిలో బతుకమ్మ జరుపుకోవడం మా గ్రామ ప్రత్యేకత. ఈరోజు ఇక్కడ ఎడపల్లి గ్రామంలో బతుకమ్మ పండుగను జరుపుకుంటున్నాము. మరి ప్రకృతిని ఆరాధ్య దేవతగా మా అమ్మవారి యొక్క స్వరూపానికి ప్రతిరూపంగా బతుకమ్మ పండుగని పువ్వులతో పేర్చి బతుకమ్మ గౌరమ్మ అని చెప్పేసి మంచి బతుకునివ్వడమే కాకుండా ప్రాణుల కోసమైన జీవశక్తిని ప్రకృతి ఇస్తుంది కాబట్టి మరి అలాంటి ప్రకృతిని ఆరాధ్యంగా మనము ప్రత్యేకంగా బతుకమ్మని జరుపుకోవడం జరుగుతుంది. మరి ఏదైతే అన్ని గ్రామాలలో దసరా ముందు జరుపుకుంటే మా ఎడపల్లి గ్రామంలో దసరా తర్వాత బతుకమ్మ పండుగ జరుపుకుంటాము. మరి ఇక్కడ పుట్టింటి బిడ్డలు, అట్టింటి కోడళ్ళు, మహిళలు, పురుషులు అందరూ కలిసి బతుకమ్మ జరుపుకోవడం మా యొక్క ప్రత్యేకత. మరి ఇక్కడ అందరూ కూడా ఉప్పుతోటే బతుకమ్మను పేర్చడం జరుగుతుంది. మరి చాలా పెద్ద పెద్ద బతుకమ్మను సెలబ్రేట్ చేస్తారు, ఇక్కడ తయారు చేస్తారు. ఇక్కడ అందరూ కూడా దర్పల్లి మండల కేంద్రంలో ఎంపీపీ ఇమ్మడి గోపి అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం వాడి వేడిగా జరిగింది. ఈ సందర్భంగా సమస్యలపై ప్రజాప్రతినిధులు అధికారులను నిలదీశారు. రామడుగు ఎంపీటీసీ మురళీగౌడ్ మాట్లాడుతూ పశు వైద్యాధికారి సంజీవ్ రెడ్డిని నిలదీశారు. తమ గ్రామంలో పశువులకు గాలికుంటు వ్యాధి సోకినా అధికారులు పట్టించుకోవటం లేదని, టీకాలు వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇలా చేయటం వల్ల తమ గ్రామంలో 40 నుండి 50 పశువులు చనిపోయి
నష్టం జరిగిందని, కావున మిగతా గేదెలకు వెంటనే టీకాలు వేయాలని అన్నారు. డాక్టర్ సంజీవ్ రెడ్డి సమాధానమిస్తూ, రామడుగు గ్రామంలో జూన్ మాసం నుండి పశువులకు మై వ్యాక్సిన్ చేయటం జరుగుతుందని, చనిపోయిన గేదెలు కుక్కలు కరవటం వల్ల చనిపోయాయని కొందరు ప్రైవేటు వ్యక్తులు వచ్చి టీకాలు వేసి డబ్బులు వసూలు చేస్తున్నారని చెప్పారు. దర్పల్లి ఎంపీటీసీ సుజావుద్దీన్ ఏపీఎం సునీతను ప్రశ్నిస్తూ, మండలంలో గల ఆయా గ్రామాలలో మరుగుదొడ్లు ఇప్పటికీ పూర్తి కాలేదని, దీనివల్ల పరిశుభ్రత నశించి ప్రజల ఆరోగ్యం దెబ్బతింటుందని, తొందరగా పూర్తి చేసి దానికి సంబంధించిన డబ్బులు అందలేదని, కావున వెంటనే లబ్ధిదారులకు డబ్బులు అందజేయాలని కోరారు. ఏపీఎం సునీత సమాధానమిస్తూ, తమ వద్దకు వచ్చిన ప్రపోజల్స్ అన్నింటిపై అధికారులకు పంపించామని, కొన్ని మాత్రమే శాంక్షన్ కాలేదని, లబ్ధిదారులు అందరికీ లబ్ధి చేరేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ సుమనారెడ్డి, ఎంపీడీఓ గణపతి నాయక్, అన్ని శాఖల మండల స్థాయి అధికారులు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. సర్వసభ సమావేశం జరిగింది. దానికి ఆల్ స్పెషల్ ఆఫీసర్స్ అండ్ మా ఎంపీటీసీ సభ్యులు మరియు మండల లెవెల్ అధికారులు పూర్తిగా హాజరు కావడం జరిగింది. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఏం తీర్మానాలు చేయలేదు. కారణం ఏంటంటే ఇప్పుడు ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి కొత్త తీర్మానాలు కానీ కొత్తగా డెవలప్మెంట్లు కానీ ఈ కోడ్ ఉండడం వలన ఏం చేయరాదు కాబట్టి అట్లాంటివి ఏం చేయలేము. కాకపోతే మండల్లో జరుగుతున్న పనులు కానీ సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాలు కానీ రివ్యూ చేయడం, ఈ సభను పూర్తిగా విజయవంతం చేసిన మా ఎంపీటీసీ సభ్యులకు, అట్లాగే మా స్పెషల్ ఆఫీసర్స్కు, మా మండల లెవెల్ అధికారులందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు. బోధన్ పట్టణంలో తేయిబజార్ వస్తువులను ఎత్తివేయాలని చిరు వ్యాపారస్తులు డిమాండ్ చేశారు. తేయిబజార్ వలన ఆర్థిక భారం పడుతుందని వారు వాపోయారు. బోధన్ తాయిబజార్ వసూళ్ల పర్వం చిరు వ్యాపారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. బోధన్ పట్టణంలో ప్రజలకు వీక్లీ మార్కెట్, ఆదివారం సంతలో తాయిబజార్ నిర్వాహకులు మార్కెట్లో సరైన సదుపాయాలు లేక దుకాణాల చిరు కూరగాయల వ్యాపారులకు డిమాండ్ చేసి మరీ డబ్బులు వసూలు చేస్తున్నారని వారిపై వ్యాపారస్తులు మండిపడ్డారు. మున్సిపాలిటీ సిబ్బంది అధికారులకు విన్నవించినా ఫలితం లేకపోయింది. సమాజంలో ఏ పని లేక కొన్ని కూరగాయలు యజమానుల దగ్గర కొనుక్కొని అమ్ముకుంటున్నామని, అయినా మాకు తాయిబజార్ నిర్వాహకులు ముప్పు తిప్పలు పెడుతున్నారన్నారు. మార్కెట్లో దుకాణాలు పెడదామంటే కూర్చోడానికి స్థలం, త్రాగునీరు వసతి లేదు కానీ ఒక్కొక్కరి దగ్గర దుకాణానికి 40 రూపాయలు వసూలు చేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ज़रा मेहरबानी करके शकील भाई को बोल के ये तयबाजारी हटा दो बोधन से, तयबाजारी नको, गोर गरीब लोग जीने ऐसे वाले ये लोगों का भी नको, 40-40 रुपये बोलते हैं लोग, कहाँ से गरीब आदमी कहाँ से ला के देंगे इनको, ऑटो का किराया, इनको लेबर चार्ज कहाँ से ला के लगाएंगे लोग, अभी बिकरा नहीं बिकरा साहब, बाजार का है, बिका नहीं बिका, बिका नहीं बिका, 40 रुपये कहाँ से बनेंगे साहब, 60-60 रुपये ऑटो का किराया हो रहा है साहब, पूछो भाई गलत बोला तो ये लोग लेबर से पूछ लो, पर ये सब मेहनत करने वाले कोई गौर गरीब गरीबी से साहब, हर कोई ऐसे वाला नहीं, हमारे चंद्रशेखर साहब से एक हाथ जोड़ के विनती है और हमारे शकील भाई से एक बहुत बड़ा हाथ जोड़ एक हाथ जोड़ के विनती करता हूँ मैं मेरे भाई से के बोधन से ये तयबाजारी निकाल दो, गौर गरीब आप ही से जी सकता भाई, बहुत आप ही से जी सकता गौर गरीब, हमारे चंद्रशेखर साहब आज तक कांग्रेस 50,000 रुपये दी, उससे ज़्यादा नहीं दी, 50,000 को 50 बार फिरना पड़ा, हम इतना खुश है के हमारे को 1,16,000 रुपये मिल रहे हमारे गरीब बच्चों को शादी का अच्छा। మాక్లూర్ మండలంలోని రామచంద్రపల్లి నుండి ఆర్మూర్ కాంగ్రెస్ అభ్యర్థి ఆకుల లలిత సోమవారం ప్రచారం ప్రారంభించారు. ఆమె ఇంటింటా తిరుగుతూ కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి చేస్తామని ఓటర్లకు హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, ఇప్పటి వరకు టీఆర్ఎస్ ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, గతంలో ఇచ్చిన మేనిఫెస్టోలో ఉన్నవి ఏవీ కూడా ప్రజల దగ్గరకు చేరలేవని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే 2 లక్షల రుణమాఫీ, ఇంకెన్నో అభివృద్ధి పనులు చేస్తామన్నారు. ఇంతకు ముందు కాంగ్రెస్ చేసిన అభివృద్ధి పనుల గురించి ఆమె కొనియాడారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు వెంకటేశ్వరరావు, కొట్టాల లింగారావు, డేగ పోశెట్టి, గంగాధర్ గౌడ్, లింబారెడ్డి, రాజేశ్వర్ తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. మరి ఏమొచ్చింది, 3 ఎకరాల భూమి వచ్చిందా అని అడుగుతున్నా. వాళ్ళు మేనిఫెస్టోలో ఇన్ని పెట్టిండ్రు, ఒక్కటి కూడా రాలేదు. ఇప్పుడు మన గవర్నమెంట్ అధికారంలోకి రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తున్నాం, 2 లక్షల రుణమాఫీ, మరి గిట్టుబాటు ధర, మనం పండించే పంటలకు గిట్టుబాటు ధర ఇస్తున్నాం. ముఖ్యంగా
మా సోదరి మనలు ఇల్లు కట్టుకుంటా అంటే జాగలుండి జాగలుండి ఇల్లు కట్టుకుంటా అంటే బీసీలు అయితే 5 లక్షలు, ఎస్సీ ఎస్టీలు అయితే 6 లక్షలు. మరి ఇందిరమ్మ గ్రామ ఇందిరమ్మ హౌసెస్ కూడా చాలా కట్టుకున్న వాళ్ళు ఉన్నారు, వారు అధిక అదనంగా ఒక రూమ్ కట్టుకుంటే 2 లక్షల రూపాయలు కూడా ఇస్తామనేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మహిళా సోదరి మళ్ళీ చాలా మంది ఉన్నారు ఇక్కడ, మీకు 1 లక్ష రూపాయల గ్రాంట్ ఇస్తాం, అది ఫ్రీగానే. 10 లక్షల లోన్ కూడా ఇంట్రెస్ట్ లేదని తెలియజేస్తా ఉన్నాను. మరి ఇక్కడ మహిళా సంఘం కూడా నేను పెట్టిందే ఉంది, దానికి ఇన్కంప్లీట్ ఉంది కాబట్టి దాన్ని తప్పకుండా నేను గెలవగానే కంప్లీట్ చేస్తానేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా మా మహిళా సోదరి మనులకు తెల్ల కార్డు ఉన్న వాళ్ళకి 6 సిలిండర్లు ఫ్రీ అని చెప్తున్నామా. మరి 7 కిలోల సన్న బియ్యం ఆ రేషన్ మనం ఇదివరకు కూడా 9 సరుకులు. పద్మశాలీలు అందరూ ఐక్యంగా ఉండి రాజకీయంగా ఎదగాలని ఆల్ ఇండియా పద్మశాలి సంఘం ఉపాధ్యక్షులు డాక్టర్ దేవీదాస్ కోరారు. ప్రస్తుతం మారుతున్న పరిస్థితుల్లో పద్మశాలీలు చైతన్యవంతులు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. డిచ్పల్లి మండల కేంద్రంలోని ఎస్ఎల్జీ గార్డెన్లో జిల్లా పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో సంఘ ప్రతినిధుల జిల్లా స్థాయి సమావేశం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా డాక్టర్ దేవీదాస్ మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో అన్ని పార్టీల వారు పద్మశాలీలకు టికెట్లను ఇవ్వాలని డిమాండ్ చేశారు. సమావేశంలో సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పుల్గం హనుమాన్లు, ఉపాధ్యక్షులు గద్దె భూమన్న, రాష్ట కార్యదర్శి గురుచరణ్, గ్రామీణ నియోజకవర్గ అధ్యక్షులు లోలం జగదీష్, ప్రతినిధులు డాక్టర్ అశోక్, శక్కరికొండ కృష్ణ, గుజ్జేటి నర్సయ్య, మహేష్, చింతల గంగాదాస్, బండి దత్తాత్రి తదితరులు పాల్గొన్నారు. నగర అభివృద్ధి కొరకు ఎంతో కృషి చేస్తున్న తమకు సకాలంలో బిల్లులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని మున్సిపల్ కాంట్రాక్టర్ల సంఘ సభ్యులు తెలిపారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి తమ సమస్యలను పరిష్కరించి ఆదుకోవాలని కోరారు. జిల్లా కేంద్రంలోని ప్రెస్ క్లబ్లో నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు నగేష్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నగరంలో వివిధ ప్రాంతాలలో అభివృద్ధి పనులు పూర్తి చేసినా ఇంతవరకు మున్సిపల్ కమిషనర్ బిల్లులు చెల్లించడంలో జాప్యం చేస్తున్నారని ఆరోపించారు. ఇప్పటి వరకు పెండింగ్లో ఉన్న బిల్లులను సైతం ఇవ్వకుండా నిర్లక్ష్యంతో వ్యవహరిస్తున్నారని తెలిపారు. క్వాలిటీ కంట్రోల్కు సంబంధించిన రిపోర్టులు సకాలంలో తెప్పించుకోకుండా బిల్లులను పెండింగ్లో ఉంచడంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని అన్నారు. ఇప్పటికైనా నగరపాలక కమిషనర్ స్పందించి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అనిల్ కుమార్, శంకర్, రాజ్ కుమార్, హమీద్, సుదర్శన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నిజామాబాద్ జిల్లా మున్సిపల్ కార్పొరేషన్ కాంట్రాక్ట్ అసోసియేషన్ ముఖ్య ఉద్దేశం ప్రెస్ మీట్ చేయడం ముఖ్య ఉద్దేశం కమిషనర్ గారు బిల్లుల విషయంలో జాప్యం చేస్తూ ఉన్నారు. కాంట్రాక్ట్లు వచ్చి స్లిప్ పెట్టి లోపలికి వెళ్తే సరైన గౌరవం లేదు. కాంట్రాక్టర్లు అంటే డెవలప్మెంట్ వర్క్స్లో పొద్దున్నుంచి సాయంత్రం వరకు డ్రైన్ ఉన్నా అక్కడ ఉన్న చెత్త కానీ ఏదైనా కానీ చేయడానికి కాంట్రాక్టర్స్ ఉన్నారు. అభివృద్ధి పనులు ఒక భాగం వాళ్ళు కూడా, వాళ్ళకు కూడా రెస్పెక్ట్ ఇచ్చి పనులు చేయడానికి కాంట్రాక్టర్ని కూడా చైతన్యం చేసే బాధ్యత కమిషనర్ గారిది. ఒక అవగాహన సదస్సు ఏర్పాటు చేయాలా. ఈరోజు ఎల్ఆర్ఎస్ వర్క్స్ అంటే అందరం కలిసి వచ్చింది, మా నిజామాబాద్ జిల్లా కార్పొరేషన్లో ఫండ్స్ వచ్చినాయి, ఇంతవరకు జనరల్లో ఏమి ఇవ్వడం లేదని చెప్పేసి టెండర్లు వేసి ఆ బిల్లులు చేస్తే, బాకీ చేసి ఆ బిల్లులు చేస్తే ఈరోజు చెక్ రాసిన తర్వాత కూడా సుమారు 1 నెల నుంచి అకౌంట్ సెక్షన్లో చెక్ ఉంది. సార్ ఇక్కడ అంటే అకౌంటెంట్ అంటారు, అకౌంటెంట్ కమిషనర్ గారు, కమిషనర్ సార్ దగ్గరికి వెళ్ళి మేము మాట్లాడితే మీరు అకౌంటెంట్ని అడగండి ఇస్తారు పో అని చెప్పి సాదా సీదా సాగనాపుతున్నారు కమిషనర్ గారు. కమిషనర్ గారికి రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం, సార్ కాంట్రాక్ట్లు అంటే మాకు ఉద్యోగం లేక
ఏది లేక మా ఎంబటి ఎవరు లేక ఏదో మా ఉపాధి కోసం మేము పనులు చేస్తూ ఉన్నాం. ఏదో 5% 10% మా సాలరీ లెక్క పడుతుందని పనులు చేస్తే వాటిని కూడా ఒక్క నెల నుంచి ఎల్ఆర్ఎస్ డెట్ బాండ్లో కూడా మమ్మల్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ ఇంజనీర్లు మార్కౌట్ ఇవ్వడం లేదు. ఎంబీలు రాయడానికి 3 నెలల టైం పడుతుంది. మేము చేసే పనులకు ఎంబీలు రాయడానికి ఇంజనీర్ దగ్గర సుమారు 1 నెల నుంచి 2 నెలలు 3 నెలలు. రికార్డులలో ఉన్న భూమిని తమకు సక్రమంగా పంట పాస్ పుస్తకాలలో చూపించడం లేదని బాధితులు జేసీ వెంకటేశ్వర్లను ఆశ్రయించారు. అవకతవకలకు పాల్పడిన విఆర్ఏ విఆర్ఓలపై చర్యలు తీసుకుని తమకు న్యాయం చేయాలని కోరారు. ఆర్మూర్ మండలం మంతని గ్రామానికి చెందిన ముత్తన్న గంగారాములు తమ పట్టా పాస్ పుస్తకాల ప్రకారం రికార్డులలో భూమి లేకుండా విఆర్ఏ విఆర్ఓలు చూపిస్తున్నారని బాధితులు జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. అనేక సార్లు తమ భూ సమస్యకు న్యాయం చేయాలని విఆర్ఏ విఆర్ఓలను విజ్ఞప్తి చేసినా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వాపోయారు. ఈ విషయంలో తమకు న్యాయం కల్పించి ఆదుకోవాలని బాధితులు జేసీని కోరారు. మంత్రి గ్రామము ఆర్మూర్ మండలం. మాది ఇంతకు ముందు పాస్బుక్లో 3.5 ఎకరాలు ఉండే, అయితే 28 గుంటలు ఎక్కిచ్చారు. ఎన్నిసార్లు అధికారులని తిరిగినా కానీ ఎంఆర్ఓ విఆర్ఓ అని అడిగితే ఎక్కియపో అన్నట్లు మాట్లాడుతుంది. అంటే ఎంఆర్ఓ గారికి చెప్తే ఎంఆర్ఓ గారికి చెప్పినా కానీ వినక విఆర్ఓ ఎక్కిస్తలేడు. విఆర్ఓ పేరు రాజేశ్వర్. ఇంకా ఎన్నిసార్లు పోయినా కానీ నేను ఎక్కియపో ఎవరికి వినవించుకుంటా ఎన్ని ఎవరికి చెప్పుకుంటావో చెప్పకపో అన్నట్లు మాట్లాడుతున్నాను. ఏం కావాలండి? మా భూమి మాకు మొత్తం ఎక్కియగలరని కలెక్టర్ గారికి. ఖాళీ స్థలం కనిపిస్తే చాలు కబ్జా చేయటంలో కొందరు నైపుణ్యం కలిగి ఉన్నారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి స్థలం తమదేనని వాగ్వివాదానికి దిగుతారు. ఒప్పుకోకుంటే మూకుమ్మడిగా దాడులు చేస్తారు. నగరంలోని కొజ్జా కాలనీ ప్రాంతానికి చెందిన జకీముద్దీన్ సుమారు 15 సంవత్సరాల నుండి భార్య పిల్లలతో జీవనం కొనసాగిస్తున్నాడు. పక్కనే అతనికి చెందిన ఖాళీ స్థలం ఉంది. ఈ ప్లాట్ను ఆక్రమించుకోవటానికి జకీముద్దీన్ కుటుంబ సభ్యులు నకిలీ ధృవపత్రాలను సృష్టించుకుని కొంతకాలం నుండి భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అతని భార్య నజ్మా బేగం తెలిపారు. ఈరోజు తెల్లవారుజామున ఖాళీ స్థలం తమదేనంటూ సమీప బంధువులు తన భర్తపై దాడి చేశారని తెలిపింది. గాయపడ్డ క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నకిలీ ధృవపత్రాలు సృష్టించి తమపై దాడులకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బాధితుని భార్య పోలీసులను కోరింది. ఫోన్ కర్కే బోలి బేటే ఈ హమారే భయ్యా కా హమారా హై दे तो फिर मैं फ़ोन करके बोली बेटे ये हमारे भैया का हमारा है मामला हर तुम क्यों हमारे बीच में आ रहे हो तो नहीं आते तो नजमा बाजी बोल के बोला बोले से दूसरे तीसरे दिन उन्हें टैक्स लेके जाके रजिस्ट्री बना लिया अब हमारे अब बना लिया अब यूसुफ यूसुफ फूला वाला यूसुफ फिर बीच में नहीं आते तो बना लिया हुए फिर हम आए अब आप क्या करा डॉक्टर लेके आ लिया డాక్టర్ లేకే లేకే కైసా లేకే కైసా కరా బోలే తో హమారే మరద్ కో క్యా కరా మరణ తోడి కరా తీన్ ఆద్మియో కో హిట్ కరా డాల్ దియా తీన్ ఆద్మియో కో హిట్ కరే డాల్ దియా హౌ హమారా ఆద్మీ క్యా హై కి ఉస్కే వో బిల్డర్ రహతా నా ఉస్పే ఎక్దమ్ డాక్టర్ కే డాక్టర్ పే ఢకల్ దియా యూసుఫ్ ఢకల్ లేకే బోర్ ఢకల్ దియా క్యా కర్ లేతే హమారే కర్ లో టౌన్ కు జాతే కహా జాతే జా బరే హమ్ టౌన్ కు భీ గయే తో హమారీ ఫరియాద్ నహీ కర్ రహే కుచ్ భీ నహీ हर इसमें वीकनेस हर उसका उसका ये मेस्तरी है उसका मेस्तरी है वीटनेस यूसुफ का साला भी है हर मेस्तरी है उसका वीटनेस
और ये लोग आके जुलुम कर रहे वो कर रहे और यूसुफ क्या है कि मेरे ऊपर भी हमला करा और मेरे को भी मारा, बच्चों को भी मारा और गंदे गंदे गालियां दे रहा। कहाँ जाते हो तुम? जाओ फुगड़ से, फुगड़ से फुगड़ में आई जमीन तो मैं ले लिया आंख मूंच के। तो भाई बहन की थी तो पूछ के तो लेते, तो बाजू वाले उनसे पूछते, भाई बहन को तो पूछते, भान को तो पूछते। मैं 20 साल से टैक्स बन रही मेरे भाई का। రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించిన స్థానిక అధికారుల నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని దూస్గామ్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయాలని జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. డిచ్పల్లి మండలానికి చెందిన దూస్గామ్ గ్రామస్తులు కలెక్టర్ కార్యాలయానికి తరలివచ్చారు. తమ గ్రామంలో అనేక సమస్యలు ఉన్నా స్థానిక అధికారులు పట్టించుకోవటం లేదని గ్రామ ప్రజలు జేసీ వెంకటేశ్వర్లకు ఫిర్యాదు చేశారు. గ్రామంలో మురికి కాలువలు సక్రమంగా లేక దుర్వాసనతో రోగాల బారిన పడుతున్నామని వివరించారు. గ్రామంలో రోడ్డు సౌకర్యం పూర్తిగా దెబ్బతిందని, విద్యుత్ లైట్లు సైతం సక్రమంగా లేకపోవటంతో రాత్రి వేళలో బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడిందని వాపోయారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని మౌలిక సదుపాయాలు కల్పించి అభివృద్ధి చేయాలని గ్రామ ప్రజలు జాయింట్ కలెక్టర్ను వేడుకున్నారు. మా కాలనీలో తాగడానికి నీళ్లే లేవంటే కళ్ళు కళ్ళు కలపడానికి నీళ్లు కలుపుతారు, అన్నీ చేస్తారు, కానీ మాకు తాగడానికి నీళ్లే లేవు. మా రోడ్లు బాగాలేక కూడా రోడ్డు మీద వచ్చే డాక్టర్ బోల్డ్ అవ్వడం ఒక్కతనికి కాలు ఇరిగిపోయింది, చేతులు ఇరిగిపోయింది, ఎన్నో యాక్సిడెంట్లు అవుతున్నాయి మా రోడ్డు మీద. కానీ మా కాలనీని మాత్రం ఎవరు పట్టించుకుంటలేదు. ఎన్నో ఇంద్రమ్మ పథకంలో ఇండ్లు అయినా కూడా ఇప్పటి వరకు అయితే ఆ కాలనీలు ఎవరు పట్టించుకునేది లేదు. లైట్లు అది స్తంభాలు పెట్టిండు కానీ ఒక్క లైట్ కూడా రాదు, మొత్తం చీకట్లోనే ఉండాలా. కరెంటు బిల్లుకు మాత్రం నెల నెలకు వస్తారు, వసూలు చేసుకొని పోతారు. అవి మాత్రం కట్టకపోతే 1000 రూపాయలకి ఇస్తామంటారు. మేము అడిగేసరికి నువ్వు కరెంటు ఇవి కాలుస్తలేవా, ఎందుకు గొట్టవు అట్లా అని ఉల్టా మమ్మల్ని తిడతారు. మరి ఇదేం న్యాయం మాకు? కాలనీ అన్నప్పుడు అన్ని తీర్లు సరిపోయి ఉంటేనే కదా, మళ్ళీ ఏది కట్టకపోయినా కూడా ఉంటుంది. చిన్న చిన్న పిల్లలు ఉన్నారు మాకు, నైట్ పూట వస్తారు. చిన్న పిల్లల పరిస్థితి ఏంది మాకు? రోడ్లు బాగాలేక పిల్లలు ఆడుకుంటారు, పడతారు, దెబ్బలు తగులుతున్నాయి, యాక్సిడెంట్లు అవుతున్నాయి. పరిస్థితి ఏంది మరి? కాలనీలు ఎవరైనా పట్టించుకుంటారా? ఓట్ల గురించి వస్తారు, ఓట్లు వేయమంటారు, ఎట్లేస్తారు ఓట్లు? ఎవరిని గెలుస్తారు? తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో మహారాష్ట్ర సరిహద్దులో గల తెలంగాణ జిల్లాలోకి అక్రమ మద్యం, దేశీదారు, గుడుంబ, నల్లబెల్లం, ఇతర మత్తు పదార్థాల రవాణా, సరఫరా అవకాశాలు, నివారణ చర్యలు చేపట్టారు. ఈ విషయంలో కార్యాచరణ రూపొందించుటకై రెండు రాష్ట్రాలకు చెందిన ఎక్సైజ్ అధికారుల సమన్వయ సమావేశం నిజామాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కార్యాలయంలో ఏర్పాటు చేశారు. నిజామాబాద్, ఆదిలాబాద్ జిల్లాల డిప్యూటీ కమిషనర్ డేవిడ్ రవికాంత్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో నిజామాబాద్, కామారెడ్డి, ఆదిలాబాద్, మంచిర్యాల, ఆసిఫాబాద్, నిర్మల్, భూపాలపల్లి జిల్లాల ఎక్సైజ్ జిల్లా స్థాయి అధికారులతో పాటు మహారాష్ట్ర నుండి యావత్మల్, చాంద్రాపూర్, బిలోలి, దేగ్లూర్, నాందేడ్ జిల్లాల ఎంహెచ్ ఎక్సైజ్ అధికారులు పాల్గొని విషయాలను చర్చించారు. సరిహద్దులో ప్రస్తుతమున్న చెక్పోస్టుతో పాటు సమస్యాత్మక ప్రాంతాలలో ఎన్నికల నియమావళి అమలులో ఉన్నంతకాలం తాత్కాలిక చెక్పోస్టులను ఏర్పరిచి 24 గంటలు విధుల నిర్వహణకై ఎక్సైజ్ సిబ్బందిని నియమించాలని నిర్ణయించామన్నారు. మహారాష్ట్ర సరిహద్దులో గల జిల్లాల నుండి ముఖ్యంగా దేశీదారు తెలంగాణలోకి అంటే నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ డివిజన్లలోకి రవాణాను కఠినంగా అరికట్టాలని అధికారులను ఆదేశించడం జరిగిందన్నారు. అవసరమున్న చోట సంయుక్తంగా దాడులు చేయాలని తెలిపారు. రెండు రాష్ట్రాల అధికారులు పూర్తి సమన్వయంతో సమాచారం అందిస్తూ ఎక్సైజ్ నేరాల నియంత్రణకు కృషి చేయాలన్నారు. ఎన్నికల దృష్ట్యా ఓటర్లను ప్రభావితం చేసే విధంగా మద్యం, దేశీదారు, మత్తు పదార్థాల రవాణా నివారణకు ప్రత్యేక మొబైల్ టీంలు, టాస్క్ ఫోర్సులు ఏర్పాటు చేయనున్నట్లు డిప్యూటీ కమిషనర్ రవికాంత్ తెలిపారు. టీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనులకు లబ్ధి చేకూరుస్తానని చెప్పి ఓటు వేయించుకుని అధికారంలోకి రాగానే ఎలాంటి హామీలు కూడా నెరవేర్చలేదని గిరిజన జిల్లా ప్రధాన కార్యదర్శి జైత్రామ్ ఆరోపించారు. గిరిజనులకు 12% రిజర్వేషన్ ఇస్తామని, అలాగే హైదరాబాద్లో బంజారా భవన్ కట్టిస్తామని, ప్రతి మండలంలో ఒక బంజారా భవన్ నిర్మిస్తామని చెప్పి ఓట్లు వేయించుకుని గెలిచిందని గుర్తు చేశారు. దర్పల్లి మండల కేంద్రంలో గల బంజారా భవన్లో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా జైత్రామ్ మాట్లాడుతూ, ఇప్పుడు 4 సంవత్సరాల 3 నెలల తర్వాత ప్రభుత్వం రద్దు చేసి మళ్లీ ఓట్ల కోసం వస్తున్న కేసీఆర్ ఖబర్దార్, గిరిజన ఓట్లతో గెలిచి మమ్మల్ని మోసం చేసి అదే విధంగా మళ్లీ చేస్తే సహించేది లేదని, ఈసారి బీజేపీ, కాంగ్రెస్ కావచ్చు, టీఆర్ఎస్ కావచ్చు, గిరిజనులకు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి మాకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా గిరిజన సమాజం పక్షాన డిమాండ్ చేస్తున్నామన్నారు. ఈ కార్యక్రమంలో నవశివ నాయక్, రెడ్యా, బాలు,
రాయల్ కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గిరిజన ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్, గిరిజన ద్రోహులారా ఖబర్దార్ ఖబర్దార్, లంబాడి నాయక్యత వర్ధిల్లాలి, లంబాడి నాయక్యత వర్ధిల్లాలి. కేంద్రంగా మాకు జనాభా ప్రతిపాదికన ప్రకారము మాకు ఏదైతే ఒక నిజామాబాద్ రూరల్ కావచ్చు, బాన్సడా కావచ్చు, ఇల్లరెడ్డి కావచ్చు, జనాభా ప్రతిపాదన ఒక ఎమ్మెల్యే సీట్ కేటాయించినట్లయితే కాంగ్రెస్ పార్టీ జెండా గిరిజనులకు అండగా అని చెప్పేసి మేము ఈరోజు ముంగడ బయలుదేరుతూ కాంగ్రెస్ పార్టీకి అండదండగా ఉంటామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ఏదైతే మీకు గతంలో మీరు చెప్పినటువంటి హామీలు కావచ్చు, ఇప్పుడు చెప్తున్నటువంటి హామీలు కావచ్చు, ఏదైతే మాకు సమర్థమైన నాయకుడు అని చెప్పేసి మాకు తెలుసు, ఆ నాయకుడికే మేము అండదండాలు ఉంటామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. ఇకనైనా టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీకి ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే అన్ని అభ్యర్థులు ప్రకటించుకున్న టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీ కావచ్చు, ఇప్పుడు మిగిలిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ నిజామాబాద్ జిల్లా రూరల్ నుంచి ఖితాబత్ మోతీలాల్ డాక్టర్ గారిని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటిస్తే మేము డాక్టర్ సాబ్ని దాదాపు 60,000 పై సీట్ల ఓట్లతోని భారీ మెజార్టీతో గెలిపించి అసెంబ్లీలో కూర్చోబెట్టి మా యొక్క గిరిజన సత్తా చాటుకుంటామని చెప్పేసి. వాణిజ్య పన్నుల శాఖలో ACTOగా సేవలందించి ఇటీవల స్వచ్ఛంద ఉద్యోగ పదవీ విరమణ పొందిన పోతంకర్ లక్ష్మీనారాయణను ఘనంగా సన్మానించారు. ఆదివారం రావోజీ సంఘంలో జరిగిన కార్యక్రమంలో జిల్లా వంజరి ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీనారాయణకు ఘన సన్మానం చేశారు. వంజరి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు బానాకర్ కృష్ణాజీ మాట్లాడుతూ పోతంకర్ లక్ష్మీనారాయణ గత నెలలో స్వచ్ఛంద ఉద్యోగ పదవి విరమణ పొందినారన్నారు. వారు తమ యొక్క వంజరి కులమునకు అనేక సేవలు చేస్తూ కుల అభివృద్ధికి సహకరించారన్నారు. అదేవిధంగా వంజరి కుల చరిత్ర గ్రంథంను రచించారన్నారు. వంజరి కుల అభివృద్ధికి సహకరిస్తూనే తెలంగాణ బీసీ ఉద్యోగుల సంఘానికి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ జిల్లా సంఘానికి అధ్యక్షులుగా సేవలందించారన్నారు. ఓబీసీ సంఘ జాతీయ కార్యవర్గ సభ్యునిగా కూడా సేవలందించారని కొనియాడారు. ఆదిలాబాద్, కరీంనగర్, నిర్మల్, మెదక్ జిల్లాల నుండి విచ్చేసిన వంజరి కుల పెద్దలు మాట్లాడుతూ పోతంకర్ లక్ష్మీనారాయణ రాజకీయ రంగ ప్రవేశం చేయాలని, రాబో ఎన్నికలలో ఎమ్మెల్సీగా పోటీ చేస్తే మా సహకారం అందిస్తామని, వారి గెలుపునకు యావత్ వంజరి కులస్తులు కలిసి వస్తామని తెలియజేశారు. చట్టసభల్లో మన వంజరి కులస్తులకు ప్రాతినిధ్యం ఉండేటట్లు వారి గెలుపునకు కృషి చేస్తామని అన్నారు. దీనికి కార్యకర్త సన్మాన గ్రహీత లక్ష్మీనారాయణ స్పందిస్తూ మీ సహకారం ఉంటే ఖచ్చితంగా ఎమ్మెల్సీగా పోటీ చేస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుశీల్ కుమార్, బుర్గుల జగదీశ్వర్, నగర అధ్యక్షులు పోతంకర్ రాజేశ్వర్, కార్యదర్శి వినోద్ కుమార్, జిల్లా అధ్యక్షులు బి భూమయ్య, కార్యదర్శి మల్లేష్, రాష్ట్ర అధ్యక్షులు కరిపే రాజు, జాతీయ కార్యదర్శి కాలేరు కృష్ణ మరియు బోధకం లక్ష్మీనారాయణ, సంగారెడ్డి, కరీంనగర్, నిర్మల్, ఆదిలాబాద్, మెదక్ జిల్లాల నుండి విచ్చేసిన వంజరి సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు. మరి ఈరోజు ఏదైతే నిజామాబాద్ జిల్లా మన వంజరి ప్రభుత్వ మరియు రిటైర్డ్ ఉద్యోగుల ఆధ్వర్యంలో ఏర్పడినటువంటి ఈ సన్మాన కార్యక్రమం, ఈ కార్యక్రమంలో మరి నన్ను సన్మాన గ్రహీతగా ఆహ్వానించి సన్మానిస్తున్నందుకు చాలా ఆనందదాయకము. ముఖ్యంగా నేను ఏదైతే ప్రజాసేవ చేయాలనే ఆలోచనతో నాకున్నటువంటి సర్వీస్ 2.5 సంవత్సరాల సర్వీస్ను కూడా నేను వదులుకొని స్వచ్ఛంద పదవి విరమణ తీసుకొని మరి సమాజంలోకి వచ్చి ప్రజా శ్రేయస్సును కోరి ప్రజల యొక్క సేవ చేయాలనే ఆలోచనతో రావడం జరిగింది. మరి దాన్ని గుర్తించినటువంటి నా వంజరి కులము, కుల సోదరులు, నా బాంధవులందరూ కలిసి ఈరోజు ఈ సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున వారికి తల వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఎవరైనా, ఏ నాయకుడైనా, ఎవరైనా తాను తన కులం నుంచి ముందు వారి యొక్క ఆశీస్సులు తీసుకొని రావాలనే ఆలోచనలో ఉంటారు. అదే అందులోని భాగంగా నేను ఈరోజు మరి మా వంజరి కులం యొక్క ఆశీస్సులు తీసుకొని మరి రాజకీయ ప్రవేశం కూడా చేయాలనే ఆలోచనలో ఉన్నాను. మరి అంతేకాకుండా ఏదైతే ఈరోజు సమాజంలో ఉద్యోగులకు కానీ ప్రైవేట్ ఉద్యోగులకు కానీ అన్ఎంప్లాయ్మెంట్కి కానీ ఈ జరుగుతున్న అన్యాయం గురించి కొంత మనం పోరాటం చేయాలనే ఆలోచనతో మరి గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీగా పోటీ చేయాలనే ఆలోచనకు ముందుకు వస్తున్నాను. మరి అందులో భాగంగా నా కులస్తులైనటువంటి ఏదైతే కరీంనగర్ సెగ్మెంట్ ఉన్నదో ఆ కరీంనగర్ పరిధిలో ఉన్నటువంటి కరీంనగర్ జిల్లా అయితేమి, ఆదిలాబాద్ జిల్లా, నిజామాబాద్ జిల్లా,
మరి మెదక్ జిల్లా నాలుగు జిల్లాలకు సంబంధించిన మన మా యొక్క కుల సోదరులు వారు ప్రత్యక్షంగా అన్నా మేము మీ వెన్నంటూ ఉండి మీ యొక్క గెలుపు సహకరిస్తాము, ఖచ్చితంగా మీరు ఈ ఎమ్మెల్సీ పదవికి ముందుకు రావాలి అనే ఆలోచనతో మరి ఈరోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి మరి ఆయా నాలుగు జిల్లాల నుంచి జిల్లా ప్రతినిధులు మరి ఈరోజు రావడం జరిగింది. వారి సమక్షంలో మరి నేను మరి ప్రతినభం అనేది ఏంటంటే నా జాతి కొరకు నా కులం కొరకు మరి అదేవిధంగా ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు అందుతున్నాయి. ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు అందుబాటులోకి తేవటం జరిగిందని ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాములు అన్నారు. సోమవారం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రత్యేకంగా దంత వైద్య విభాగాన్ని రాములు ప్రారంభించారు. ఇక నుండి ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. ప్రైవేటు ఆసుపత్రికి ధీటుగా ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్య సేవలు అందించడానికి కళాశాలలోని డాక్టర్లు అందుబాటులో ఉంటారన్నారు. గత మాసంలో ప్రభుత్వ ఆసుపత్రిలో దంత వైద్యుల కోసం జిల్లా కలెక్టర్ ఎం రామ్మోహన్ రావు ఆదేశాల మేరకు ఇంటర్వ్యూలు నిర్వహించడం జరిగిందని, ఇందులో నియామకమైన దంత వైద్యులను కాంట్రాక్ట్ పద్ధతిపై సేవలు అందించడానికి నియామకం చేయటం జరుగుతుందన్నారు. దీంతో ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేశామని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సూపరింటెండెంట్ డాక్టర్ ప్రతి మహారాజ్, ఆర్ఎంఓలు డాక్టర్ జలగం తిరుపతిరావు, డాక్టర్ గోపాల్ సింగ్, డాక్టర్ లక్పతి, డాక్టర్ బాలరాజ్, దంత వైద్య విభాగం ఉన్నతాధికారి కమరుల్, డాక్టర్ సాయి కృష్ణ తదితరులు పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. దసరా తరువాత బతుకమ్మ సంబురం, ఎడపల్లిలో కొనసాగుతున్న సాంప్రదాయం. టిఆర్ఎస్ హయాంలో అభివృద్ధి శూన్యం, ఎన్నికల ప్రచారంలో ఆకుల లలిత ధ్వజం. వాడి వేడిగా దర్పల్లి మండల సమావేశం, సమస్యలపై అధికారులను నిలదీసిన నాయక గణం. సమస్యల వలయంలో దూస్గాం, పరిష్కరించాలని జేసీకి గ్రామస్తుల విజ్ఞాపనం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు చూస్తూనే ఉండండి లోకల్ న్యూస్, మన ఊరు మన వార్తలు. లోకల్ చానా మన కళ్ళకి లోకల్.